శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం లావేరులోని వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. విగ్రహం ఆవిష్కరణకు వచ్చిన వంగవీటి రాధాకు అడుగడుగునా స్థానికులు నీరాజనం పట్టారు. మహిళలు మంగళ హారతులు పట్టగా యువత పూలవర్షం కురిపించారు. అంతకుముందు సుభద్రాపురం జంక్షన్ నుండి లావేరు గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి పెద్ద ఎత్తున రంగ అభిమానులు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. పేద ప్రజల ఆశా జ్యోతి గుండె చప్పుడు వంగవీటి రంగ అని, ఒక్కసారే గెలిచినా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అని, అభిమానానికి గ్రామం, జిల్లా, రాష్ట్రం అడ్డంకి కాదన్నారు వంగవీటి రాధ. శ్రీకాకుళం నుండి ఎంతోమంది విజయవాడలో స్థిరపడ్డ వాళ్ళంతా ఇప్పటికీ వంగవీటి రంగ పేరు చెబుతుండడం సంతోషం కలిగిస్తుందన్నారు. ప్రజలకు కానీ, వేదిక మీద ఉన్న మా అందరు కానీ గుర్తింపు వచ్చిందని చెప్పంటే అది కేవలం మా నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని కూడా మీకు సగర్వంగా చెప్తా ఉన్నాను. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక చిన్న గ్రామంలో మొదలుపెట్టిన రాజకీయ ప్రయాణం ఇక్కడ చివరిదాకా వచ్చింది. ఇది అంటే అభిమానానికి ఒక ప్రాంతం, ఒక జిల్లా, ఒక రాష్ట్రం అనేది కేవలం ఒక ఒక అడ్డంకి తప్ప అభిమానానికి అడ్డంకి కాదు అని చెప్పని చాటి చెప్పారు ఈ ప్రాంత ప్రజలైంది. తప్పకుండా రానున్న రోజుల్లో అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పిన కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే అది అధిగమించి ప్రజలందరూ రంగా గారి మీద అభిమానం చాటి చెప్పారు. అది మీ అందరికీ మరొకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నది. కేవలం 85 నుంచి 88 దాకా అంటే 5 కాలం ఇది కూడా 5 సంవత్సరాల పరిధి కూడా చేయలేదు ఆయన. అది రంగా గారు కేవలం 3 సంవత్సరాలు చేశారు. ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు, మేము 5 సార్లు గెలిచాం, 6 సార్లు గెలిచాం, 7 సార్లు గెలిచాం అని చెప్పినది. ఒక్కసారి గెలిచినా సరే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పినది. ప్రజల తరఫున పోరాడిన వ్యక్తి ఎవరని చెప్పని చెప్పంటే ఆ రోజు మన వంగవీటి రంగయ్య గారు అని చెప్పని కూడా మీ అందరికీ తొందరగా చెప్తున్నాను. అందుకని చెప్పనే రాజకీయ నాయకుల పేరు మర్చిపోతారేమో కానీ ప్రజానాయకుడు పేరు ఎల్లప్పటికీ ప్రజల గుండెల్లో ఉండిపోతుందని చెప్పని కూడా మేమందరం సభాముఖిగా చెప్తూ, తప్పకుండా రంగా గారు అభిమానులు అని చెప్పంటే ఏంటో ఇంతకుముందు చూపించారు, మళ్ళీ కలిసికట్టుగా ఉంటే ఏదైనా చేయగలుగుతారని చెప్పని కూడా మీరు చూపించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, 33 సంవత్సరాల తర్వాత కూడా విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పంటే ఎంత గొప్ప నాయకుడు మిమ్మల్ని అందరూ ఆలోచించారు.